వెల్కమ్ టు టాలీ ట్యుటోరియల్స్ గైస్. మనం ముందు దాంట్లో కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, మోడిఫికేషన్ ఎలా చేయాలి, ఆల్ట్రేషన్ ఎలా చేయాలి నేర్చుకున్నాం. ఈ దీంట్లో సెకండ్ స్టెప్ ఆల్రెడీ చెప్పాక, 3 స్టెప్స్ ఉంటాయన్నమాట, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచనింగ్. సో మనం ఇప్పుడు సెకండ్ స్టెప్ ఓకే లెడ్జర్ క్రియేషన్ నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెక్షన్. సో ఫస్ట్ సెలెక్ట్ కంపెనీ అనుకోండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ క్రియేట్ కంపెనీ చేసాక నొక్తాం అనమాట. ఆల్రెడీ నేను 2 క్రియేట్ చేశా. ఓకే, మోహన్. సో ఇదిగో ఇలా వస్తుంది మనం కంపెనీ క్రియేట్ చేశాక. మోహన్ అనేది కంపెనీని క్రియేట్ చేశా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ చూడొస్తే మీరు నో వోచర్ ఎంటర్డ్ అని వస్తుంది. సో మనం వోచర్ ఎంటర్ చేసి ఏం చేయాలి, అది 3rd స్టెప్ అనమాట. సో మనము లైన్ బై లైన్ పోదాం. సో మీకు ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ అని వస్తుంది. ఓకే, సో ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీలో మాస్టర్స్ కింద అకౌంట్స్ ఇన్ఫో. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అకౌంట్స్ ఇన్ఫోలోకి మనం వెళ్ళాలి. ఈ ఇన్వెంటరీ ఇన్ఫో అనేది మళ్ళీ మనం వేరే క్లాస్లో చూద్దాం. ఓకే, ఇది పార్ట్ బిలో వస్తుంది. మీకు ఇంట్రడక్షన్ అదే టాపిక్స్ ఆఫ్ టాలీ అనే వీడియో మీరు చూడకున్నట్లయితే అది చూడండి. మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది మొత్తం టాలీ ఏంది, టాలీలో ఏమేమి నేర్చుకుంటాము, ఏమేమి టాపిక్స్ ఉంటాయని అది వస్తుంది. సో అది చూసాక మళ్ళీ రాండి. సో ఇక్కడ ఫస్ట్ అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఏ హైలైట్గా కనిపిస్తుంది కదా, సో అప్పుడు మీరు ఏ నొక్కితే ఓపెన్ అయిపోద్ది. సో ఇక్కడ గ్రూప్స్, ఓకే యూ కెన్ సీ గ్రూప్స్ హియర్, గ్రూప్స్ అండ్ లెడ్జర్స్. లెడ్జర్స్లోకి వెళ్దాం. సో గ్రూప్స్ అనేది నేను చెప్తాను, ఈ వీడియోలోనే చెప్తాను. ఫస్ట్ లెడ్జర్స్లోకి వెళ్దాం. సింగిల్ లెడ్జర్, మల్టీ లెడ్జర్. సో ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే సింగిల్ లెడ్జర్ ఎప్పుడు వాడాలి, మల్టిపుల్ లెడ్జర్ ఎప్పుడు వాడాలి. ఓకే, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం చూద్దాం సింగిల్ లెడ్జర్లో ఎలా ఉంటుంది ఫార్మాట్, మల్టిపుల్ లెడ్జర్ ఫార్మాట్ ఎలా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. సో సీన్ ఒకటి. సో ఇక్కడ మనం చూస్తే నేమ్, అండర్, ఇదిగో ఇట్ సైడ్ మెయిలింగ్ డీటెయిల్స్. సో ఇది మనం వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు అడ్రస్, మెయిల్ ఇస్తే వెళ్ళదు. మనం మామూలుగా ఇచ్చామనుకోండి, ఎప్పుడైనా ఐ మీన్ ఆల్రెడీ ఇప్పుడు కంపెనీలో చేసే వాళ్ళు ఇది బై చేసిండారు డబ్బులు పెట్టి టాలీ. ఓకే, సో అప్పుడు వాళ్ళకి మెయిల్స్ పోతాయి, మనం మెయిల్ అడ్రస్ అవన్నీ ఇస్తే. సో అప్పుడు ఇది పనికొస్తుంది అన్నమాట. ఓకే, సో ఏంటి, ఎప్పుడైతే నీ దగ్గర అడ్రస్ ఉందో, ఎవరిది నీకు నేమ్, ఐ మీన్ క్రెడిట్ కార్డ్ది కానీ డేట్ కార్డ్ది కానీ, సో ఎప్పుడైతే ఇవి ఉన్నాయో ఇన్వెస్టర్ది కానీ, సో అప్పుడు నీకు అడ్రస్, మెయిలింగ్ అడ్రస్ ఇస్తే వాళ్ళకి మెయిల్స్ పోవడం, తర్వాత మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. సో మీకు ఫోన్ ఎప్పుడైనా చేయాలనుకుంటే దీంట్లో ఓపెన్ చేస్తే కాంటాక్ట్ డీటెయిల్ ఉంటుంది. సో మొత్తం అడ్రస్ ఉంటే ఇది వాడతాం. ఓకే, అడ్రస్ లేకపోతే సెకండ్ ఉంది కదా మల్టిపుల్ లెడ్జర్స్, అది వాడతాం. సో సింగిల్ లెడ్జర్ ఎప్పుడు వాడతాం, ఒక పర్సన్ గురించి క్లారిటీగా కంపెనీ నోట్ చేసుకునేటప్పుడు సింగిల్ వాడతాం. ఓకే, సో ఇది కొంచెం టైం పడుతుంది దాంతో కంపేర్ చేస్తే, ఎందుకంటే దాంట్లో మనం మెయిలింగ్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వం, అది మళ్ళీ చూపిస్తుంది ఫార్మాట్ కూడా. సో సింగిల్ అయితే ఇలా ఉంటుంది. సో లెట్స్ టేక్ మోహన్. మోహన్ అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇతను సండ్రీ క్రియేటర్ కిందకు రాడు, ఇతను క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తాడు. ఓకే, ఎందుకు క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తాడు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఐ మీన్ నెక్స్ట్ వీడియోలో అంటే, ఎందుకంటే అది చాలా పెద్ద కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్ ఇన్ని ఉన్నాయి. ఓకే, సో మనం ఈ వీడియోలో ఏం చెప్తాం, సింగిల్ లెడ్జర్, మల్టిపుల్ లెడ్జర్, తర్వాత గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్ క్రియేషన్. ఓకే, ఈ క్రియేషన్ మాత్రం చూసాను నేను. తర్వాత ఇవన్నీ దేని కిందకు వస్తాయి, ఏ లెడ్జర్ కిందకి ఏ గ్రూపు, ఓకే ఏ గ్రూప్ కింద ఏ లెడ్జర్, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు అది. సో అండర్ ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ ఇస్తాం. యాక్చువల్లీ నేను ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాను చూడండి, మోహన్ ఇన్వెస్టెడ్. ఓకే, సో ఇక్కడ డీటెయిల్స్ ఇద్దాం. డీటెయిల్స్ ఏమిద్దాము, ఫోన్ నెంబర్ ఉంది మన దగ్గర 9110 సంథింగ్ ర్యాండమ్ నెంబర్ ఇచ్చా.
తర్వాత మగను తల్లి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే మనము ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో అవన్నీ రఫ్గా ఒక బుక్లో రాసుకుంటామండి అంతే. ఇప్పుడు చూడు, మోహన్ ఇన్వెస్టెడ్, ఇతను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాడని రాసుకున్నాము. కార్ బాట్, నేను కార్ బై చేసా, అది సింపుల్గా మర్చిపోకుండా అంటే బ్రెయిన్లో పెట్టుకోవచ్చు మనము, కానీ అన్నీ పెట్టుకోలేము కదా. సో మనము రాసుకుంటాం అనమాట బుక్లో. సో సింపుల్గా ఒక బుక్లో రాసుకున్నాం. కంప్యూటర్ బాట్, ఇది కూడా రఫ్గా బుక్లో రాసుకున్నాం. సో అలా, సో ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉన్నాయి కదా అతను, మోహన్ అడ్రస్ ఏంటి, మదన్న పల్లి, ఫోన్ నెంబర్ ఉంది 9110242240 సంథింగ్ ర్యాండమ్గా ఇచ్చా, కంట్రీ తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 517325, పాన్ నెంబర్ అతనిది, పాన్ నెంబర్ ఇచ్చేయచ్చు ట్యాక్సీ కోసం. సో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు పడతామంటే ఇప్పుడు మనము టాలీ గిన సెకండ్ ఇయర్ అయితే, ఇప్పుడు మన కంపెనీ సెకండ్ ఇయర్ గిన రన్ అవుతున్నట్లు లేదా సెకండ్ థర్డ్ ఫోర్ వన్ పైన ఎంతనా కావచ్చు, సో అప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. లేదు మనం ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమి ఉండదు కదండి, అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుద్ది. సో ఇప్పుడు మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదు ఎందుకంటే మనది కొత్త బిజినెస్ కాబట్టి. ఓకే, సో యాక్సెప్ట్ ఎస్. సో నెక్స్ట్ చూద్దాం, ఎనీ కార్ బాట్ ఫర్ రూపీస్ 2 lakhs. సో ఇక్కడ ఏంది, ఇంకో విషయం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదిగో మోహన్ ఇన్వెస్టెడ్ 1 lakh rupees. ఓకే, ఇక్కడ మోహన్ అనే ఒకటి, ఇంకోటి క్యాష్ అనేది ఒకటి. ఏది మోహన్ ఏం చేస్తున్నాడు, క్యాష్ ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఈ రెండు ఇంపార్టెంట్. క్యాష్ అనేది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు, సో మనం ఈ నోసం లేదు, క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడ మోహన్ మాత్రం వేస్తాం. ఇక్కడ సెకండ్ వన్ ఏంది, కార్ బాట్ ఫర్ రూపీస్ 2 lakhs. సో దీంట్లో కారు దేనికి ఏమి ఇచ్చి కొన్నాడు, క్యాష్. సో కారు క్యాష్, క్యాష్ ఇవ్వం ఎందుకంటే అది డిఫాల్ట్గా వాళ్ళే ఇచ్చేస్తారు టాలీ వాళ్ళే. సో కార్ ఇస్తాం మనము, కార్ గురించి ఎంట్రీ చేస్తాం. సో కారు నేమ్, కారు ఇది ఫిక్స్డ్ అసెట్. సో మీరు మీకు అకౌంట్స్ కొంచెమన్నా తెలుసు అంటే ఇది దేని కిందకు వస్తుంది, కారు ఎందుకు ఫిక్స్డ్ అసెట్ అని మనము మీకు తెలుసు అండ. బట్ నో ప్రాబ్లం, నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం అండర్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్ కింద ఏమొస్తాయి, లైబిలిటీస్ కింద ఏమొస్తాయి, ఓకే అవన్నీ ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు, బ్యాంక్ అకౌంట్స్ కిందకి ఏమొస్తాయి, క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఏంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఇవన్నీ కవర్ చేస్తాను నెక్స్ట్ టాపిక్లో, నెక్స్ట్ వీడియోలో. దీంట్లో మనము సింగిల్ లెడ్జర్, మల్టిపుల్ లెడ్జర్, తర్వాత గ్రూప్స్ చూద్దాం. సో థర్డ్ ఎంట్రీ చూద్దాం, ఇక్కడ చూడండి, కంప్యూటర్ బాట్ ఫ్రమ్ అనిల్. అంటే మనము కంప్యూటర్ అనిల్ దగ్గర ఉండి బై చేశాం. అనిల్ అనే అతను క్రెడిటార్ అవుతాడు, ఎందుకంటే అమ్మిన వ్యక్తి క్రెడిటార్ అవుతాడు. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్, అంటే మనం అతనికి డబ్బులు ఇవ్వలేదు, తీసుకొచ్చాం మళ్ళీ ఇస్తాము అని చెప్పి. అని చూడు అక్కడ అనిల్, ఫ్రమ్ అనిల్ ఎప్పుడైతే నేమ్ వస్తుందో మీకు బాగా గుర్తుపెట్టుకుంటే, ఎప్పుడైతే నేమ్ వస్తుందో అది క్రెడిట్ సేల్స్. క్రెడిట్ సేల్స్ అంటే మనీ ఎంటర్ అవ్వదు, అంటే క్యాష్ లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏముంది, కంప్యూటర్ బై చేస్తాము ఎవరి దగ్గర, అనిల్ దగ్గర. ఒకవేళ క్యాష్ బై చేసామనుకో, అనిల్ పేరుతో మనకు సంబంధం లేదు, లేదు కాబట్టి అనిల్ పేరు నోట్ చేసుకుంటాం, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ తనకి ఇవ్వాలి కదా. సో అప్పుడు అనిల్కి ఇచ్చేస్తున్నామని రాసేస్తాం అప్పుడు. సో ప్రస్తుతానికి ఏంది, కంప్యూటర్ అనిల్. అలాగే ఫోర్త్ అకౌంట్ ఉంది, ల్యాండ్ బాట్ ఫ్రమ్ రవి ఇన్ మదనపల్లి. ల్యాండ్ కూడా అంతే, నేను అప్పుకు కొన్నాను రవి దగ్గర. సో రవి పేరు వస్తుంది, ల్యాండ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నానంటే, రెండిట్లో ఇద్దరు క్రెడిటర్సే కదా. సో నేను నా బ్యాలెన్స్ షీట్లో లాస్ట్లో వీళ్ళని సపరేట్గా చూపించాలి. సో అలా చూపించాలంటే అంటే నేను ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కరెక్ట్గా చేయాలి, వేరే నేమ్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఏంది టీపీటీ, తిరుపతి క్రెడిటార్. ఓకే, నేను ఇతను టీపీటీ క్రెడిటార్ కింద సపరేట్గా నా బ్యాలెన్స్ షీట్లో చూపించాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఎంపీఎల్ క్రెడిటార్ మాదిరి చూపించాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు గ్రూప్స్లో చేంజ్ చేస్తాం మనం. ఓకే, ఇదిగో ఇక్కడ గ్రూప్స్ ఉంది కదా, ఈ గ్రూప్స్లోకి వెళ్ళండి, సింగిల్ గ్రూప్ అండ్ మల్టిపుల్ గ్రూప్, మీ ఇష్టం. ఇది కూడా అంతే సేమ్ ఇలా ఉంటుంది, సింగిల్ ఇదిగోండి ఇలా ఉంటుంది.
సింగిల్ గ్రూప్లో నేమ్, నేమ్ ఎవరు ఇది ఇక్కడ చూడండి, కంప్యూటర్ బాట్ ఫ్రమ్ అనిల్, అనిల్ అనే వ్యక్తిని టీపీడీ క్రియేటర్గా నేను చేయాలనుకుంటున్నా. కొత్తగా గ్రూప్ క్రియేటర్ అంటే టీపీడీ క్రియేటర్ కింద చూపించాలి నాకు అంటున్నా. ఈ దేని కింద అయితే చూపించాలి అనుకుంటాను అది గ్రూప్ అవుద్ది. సో టీపీటీ క్రెడిటార్ అనేది నేను క్రియేట్ చేస్తా ఇక్కడ, టీపీటీ క్రెడిటార్. ఈ టీపీటీ క్రెడిటార్ అనేది దేని కింద వస్తుంది, క్రెడిటార్ కింద వస్తుంది. ఎందుకంటే అతను క్రెడిటార్ బట్ మొత్తం హోల్గా చూసుకుంటే అతను క్రెడిటార్ కదా, సపరేట్ చేసి చూపించాలండి. అంటే ఇప్పుడు క్రెడిటార్ ఉన్నాయి, ఇద్దరు క్రెడిటార్స్ ఉన్నారు, కానీ నాకు బ్యాలెన్స్ షీట్లో క్రెడిటార్స్ కింద మరి టీపీటీ క్రెడిటార్ ఎంపీఎల్ క్రెడిటార్ అని ఇకపోయినా అనుకో, క్రెడిటార్ కింద చూపించేస్తుంది. ఇప్పుడు ఏం చూపిస్తుంది అంటే క్రెడిటార్స్ కింద సపరేట్గా మదనపల్లి క్రెడిటార్స్ అని కాలం వచ్చి మళ్ళీ దాని కింద అతని పేరు వస్తుంది, తర్వాత ఎంపీఎల్ క్రెడిటార్ అని వచ్చి దాని కింద దాని పేరు వస్తుంది అతని పేరు. సో దానికి మనం ఇది చేస్తాం క్రెడిటార్. సో అన్నీ వేసి ఓకే యాక్సెప్ట్. ఇంకోటి ఏంది, ఎంపీఎల్ క్రెడిటార్ ఇతను సండే క్రెడిటార్ కిందకి వస్తాడు. ఓకే ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ లెడ్జర్స్లోకి వచ్చేయండి. ఓకే సో అలా ఎప్పుడైతే మీరు చేయాలంటారో అప్పుడు అది గ్రూప్స్ మనం ఇది చేయాలి. సో యాక్చువల్లీ వాళ్ళు ఏమంటే ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, చూపిస్తాం నెక్స్ట్ ఎంట్రీ నోట్ చేద్దాం. సో ల్యాండ్ ఇది కంప్యూటర్ బాట్ ఫ్రమ్ అనిల్ రైట్. సో ఇక్కడ రెండు వస్తాయి, కంప్యూటర్ కంప్యూటర్ అనేది ఏంది ఫిక్స్డ్ అసెట్, ఎందుకంటే అది అసెట్ కదా మన కంపెనీకి అసెట్ కదా అది. ఎంట్రీ కంప్యూటర్ డీటెయిల్స్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఇస్తాం మనం, ఎక్కడ ఉన్నాం టీబీటీలో ఉన్నాం. సో అక్కడ డీటెయిల్స్ అని ఇస్తాం. సో ఇప్పుడైతే మనం డీటెయిల్స్ చేయాలనుకుంటామో అప్పుడు ఇది వాడతాం. ఓపెనింగ్ ఎంట్రీ మనకు ముందు కంప్యూటర్ సంథింగ్ అంతా ఏం లేవు, అంటే ఇది కొత్త కంపెనీ కదా. సో యాక్సెప్ట్. సో ఇక్కడ ఏంది నెక్స్ట్, అనిల్ అనిల్, ఎందుకంటే క్యాష్ కొనలా మనం అప్పుకుంటాను, అప్పుకున్నప్పుడు అతని పేరు రాసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతారు నార్మల్గా ఏమవుతాడు, అనిల్ క్రియేటర్ అవుతాడు. ఓకే బట్ ఏంది మనం ఇక్కడ ఎంపీఎల్ క్రియేటర్ కింద సపరేట్గా చూపించాలి. నువ్వు సన్నీ క్రియేటర్ చూపిస్తే చూపిస్తుంది క్రియేటర్ కింద మొత్తం రైట్ అది కూడా, కానీ నీకు సపరేట్గా చూపేది. నాకు సపరేట్గా చూపించాలి అనుకున్నప్పుడు ఇది వేస్తాం, టీపీటీ క్రియేటర్ కదా అతను, సో టీపీటీ క్రియేటర్ అని వేస్తాం. తర్వాత అడ్రస్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాం, ఫోన్ నెంబర్ అవన్నీ, తర్వాత స్టేట్ అవన్నీ వేస్తాం. ఇదిగో అయిపోయిందా, ఫోర్త్ అనేది ల్యాండ్ బాట్ ఫ్రమ్ రవి, ల్యాండ్ రవి రెండు క్రియేట్ చేయాలి మనం. ల్యాండ్, ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్, అది అసెట్ కదా మనకు, ల్యాండ్ అనేది కంప్యూటర్ అని మన అసెట్స్ అవి. సో ల్యాండ్ ఇచ్చేస్తాము. తర్వాత ఎవరు, రవి, రవి ఎవరు అవుతాడు సండ్రి క్రియేటర్ అవుతాడు, కానీ మనం సపరేట్గా చూపించాలనుకుంటున్నాం కాబట్టి ఎంపీఎల్ కింద వస్తాడు, ఎంపీఎల్ క్రియేటర్ కదా అతను మదనపల్లి కదా. యాక్సెప్ట్, ఎంటర్ నొక్కుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తాడు. సో నెక్స్ట్ ఏంది, బైక్ సోల్డ్ టు రాజు. ఓకే బైక్ సోల్డ్ టు రాజు, అక్కడ కూడా నేమ్ వచ్చింది రాజుకి బై చేసాం, అంటే రాజు మనకు అప్పు ఉన్నాడు. ఓకే రాజు మనకు అప్పు, మనకు మన దగ్గర అప్పుగా కొన్నాడు. సో మనం అతని పేరు నోట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్లో అతని దగ్గర నుండి డబ్బులు ఇప్పించుకోవాలి కదా. అందుకని ఇతను డెటార్ అవుతాడు, ఎందుకంటే ముందు క్రియేటర్ అంటే మనం వాళ్ళకి డబ్బులు వేయాలి, డెటార్ అంటే వాళ్ళే మనకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళే మనకు అప్పు ఉన్నట్లు. ఓకే క్రియేటర్ అంటే మనం వాళ్ళకి అప్పు ఉన్నాం. సో డెటార్ సండే డెటార్ వస్తాము, అడ్రస్ మెయిల్ అవన్నీ ఇచ్చేస్తాము. ఎంటర్ ఎస్, అన్నీ అయిపోయినాక ఎస్కేప్ నొక్కండి. ఓకే ఎంట్రీస్ అన్నీ అయిపోయాయి అంటే అంతే కదండి. ఇప్పుడు
ఎంట్రీస్ మనం అన్నీ చేసాము. సో ఇవి ఎలా వస్తాయో చెప్పాయి కదా, జస్ట్ మనం నోట్ చేసుకుంటాం రఫ్గా. టాలీ ఓకే, ఎస్కేప్ నొక్కేసే క్విట్. సో ఇక్కడ మీరు డిస్ప్లేలో చూడొచ్చు వానీలు, బైక్, కారు, క్యాష్ ఇవన్నీ మనం ఎంట్రీ చేసాం. ఇదిగో క్యాష్ యాక్చువల్లీ మనం నెయ్యి చేయాలని చెప్పి వాళ్ళే ఇచ్చేసింటారు అని. ఇదిగో మనం క్యాష్ అయిపోయినా వాళ్ళే ఇచ్చేసాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాళ్ళే ఇచ్చేసారు. అట్లా మనం క్యాష్ ఎందుకంటే ప్రతిదానికి క్యాష్ కంపల్సరీగా ఉంటుంది, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో వాళ్ళే ఇచ్చేస్తారు అది, ఎందుకంటే ఫైనాన్స్ ఫైనాన్స్లో క్యాష్ కంపల్సరీ కదండి. సో ఈ మల్టీ లెడ్జర్స్ చూద్దాం. ఈ మల్టీ లెడ్జర్స్లో నేను సేమ్ ప్రాబ్లమే సేమ్ ఏ చేసాం కదా, అది సేమ్ ప్రాబ్లమే ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు రాబోయే క్లాసెస్లో కూడా సేమ్ ప్రాబ్లమే సింగిల్ ప్లస్ మల్టీ. ఓకే సో అలా చేద్దాం. మీకు డిఫరెన్స్ ఎలా సార్, సేమ్ ప్రాబ్లమ్ చేస్తే ఓకే దీంట్లో చేస్తే ఎలా ఉంటుంది, దీంట్లో చేస్తే ఎలా ఉంటుంది. నేను డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను అనుకోండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో దీంట్లో ఇది దీంట్లో ఇది అని పెద్దదానికి ఎలా, ఐ మీన్ 2-3 మెథడ్స్ అట్లా ఉంటాయి అన్నమాట, 2 మెథడ్స్ ఉంటాయి మోస్ట్లీ. సో ఎలా అని చెప్పి మనం ఓచరింగ్లో యాక్చువల్లీ ఉంటుంది అన్నమాట ఇది. సో సేమ్ ప్రాబ్లమ్ తీసుకొని రెండు చేద్దాము, రెండు కంపేర్ చేద్దాము. సేమ్ ఆన్సర్స్ వస్తాయి, సేమ్ బ్యాలెన్స్ షీటే వస్తుంది, సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనము యాక్చువల్లీ మామూలుగా అకౌంట్స్లో మనం ఏం చేయాలి, ముందు ఇట్లా రాసింటారు కదా, మనం ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ చేసి మళ్ళా అవి 3-4 ప్రాసెసెస్ వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఏం లే మనం ఏది దేని కిందకి ఇచ్చేస్తాం అని ఇచ్చేస్తే అంతే, మొత్తం బ్యాలెన్స్ షీట్ అదే ప్రిపేర్ చేస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అదే ప్రిపేర్ చేసేస్తుంది. ఓకే సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మనం చూసాం కదా ఏది ఏ అకౌంట్ కిందకు వస్తుంది అనేది ముఖ్యంగా నేర్చుకోవాలి, చాలా బాగా నేర్చుకోవాలి. మోహన్ ఇన్వెస్ట్మెంట్ చేసే అతను క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తాడు, తర్వాత ఎక్స్పెన్సెస్ లెట్సే ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను క్లియర్గా. నా దగ్గర ఒక వర్డ్లో ఒకటి మొత్తం ఫైల్ మాదిరి ప్రిపేర్ చేశాను, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇది యాక్చువల్లీ మెయిన్ బేసిక్, ఇది ఉంటేనే మీకు ప్రతి ఒక్కటి కరెక్ట్ చేయగలరు. సో మీరు నెక్స్ట్ వీడియో తప్పకుండా వాచ్ చేయండి. ఓకే ఓకే విల్ సీ దిస్ వన్. నేను కంపెనీ షట్ డౌన్ చేస్తాను. సో యాక్చువల్ వేరే కంపెనీ ఉంది కదా ఈ శ్రీనివాస్, సో దీంట్లో చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి, అకౌంట్స్లోకి వెళ్ళాలి, తర్వాత ఏం చేయాలి లెడ్జర్స్లోకి పోవాలి, తర్వాత సింగిల్ లెడ్జర్ చూసేసాము, ఇప్పుడు మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ నమ్ముతాం. సో గ్రూప్స్ ఇదిగో ఇవే నేను నెక్స్ట్ వీడియో చెప్తానండి ఇది, తర్వాత ఎంటర్ నొక్కండి. అంటే ఇప్పుడు క్రియేషన్ నేర్పిస్తానండి మీకు అంతా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇచ్చారు కదా నా దగ్గర డీటెయిల్స్ ఏం లేవు. సో ఎప్పుడైతే డీటెయిల్స్ లేవో నేను ఇది చూస్ చేసుకుంటా ఫస్ట్. ఏంది దీంట్లో కూడా అంతే అండి, క్యాష్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ అకౌంట్ వాళ్ళే చేస్తాం, మనము చేయని అవసరం లేదు. మోహన్ దేని కిందకు వస్తాడు, క్యాపిటల్. మీరు కీబోర్డ్లో క్యాపిటల్ ఎంట్రెస్ చేయండి, అదే ఎందుకు వస్తుంది, జస్ట్ ఎంటర్ నొక్కండి. కార్ బాండ్, కార్ దేని కిందకు వస్తుంది, ఫిక్స్డ్ అసెట్ కిందకు వస్తుంది, ఎందుకంటే అది మన అసెట్ కదా. ఓపెనింగ్ బ్యాలెన్స్ చెప్పే కదా, ఇది సెకండ్ ఇయర్ అయితే సెకండ్ థర్డ్ ఇయర్ నుండి చేయాలి, ఇది మనం ఫస్ట్ ఇయర్ చేస్తాం. అది మీకు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో, మొత్తం ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్కి ఎలా కన్వర్ట్ చేయాలి, క్లోజింగ్ స్టాక్స్ ఓపెనింగ్ స్టాక్గా ఎలా కన్వర్ట్ చేయాలి అని చూద్దాం. సో కార్ కంప్యూటర్ బాట్, ఇదిగో ఇక్కడ టీపీటీ క్రియేటర్ వచ్చి కదా, దీనికి కూడా అంతే అండి. యాక్సెప్ట్ నొక్కేసి ఒకసారి మళ్ళా బయటకు వచ్చి, అసలు మీరు ఫస్ట్లోనే ఎంచుకోండి ఇది, ఫస్ట్ మీరు ప్రాబ్లమ్ చదవాలన్నమాట. సో ప్రాబ్లమ్ చదివాక ఇదిగో ఎలా ఉంటే మనం సపరేట్గా వేయాలని చెప్పి వస్తుంది. సో టాలీ గ్రూప్స్లోకి వెళ్తాం, అప్పుడు సింగిల్లో చూపించే కదా, ఇప్పుడు మీకు మల్టిపుల్లో చూపిస్తాం. క్రియేట్ చేస్తాం మల్టీ గ్రూప్ క్రియేషన్. సో ఏంది టీపీటీ అంటే అది కొంచెం స్పీడ్గా చేయొచ్చండి, మల్టీలో ఏమంటే అది స్పీడ్గా చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. టీపీటీ క్రెడిటర్ అండర్ ఏది సండే క్రియేటర్ కదా ఒక వస్తాడు, ఎందుకంటే క్రియేటర్ కదండి అతను, అప్పు ఉన్నాడు కదా, నేను ఈ ఊర్లో ఇతను అప్పు ఉన్నాడు, ఈ ఊర్లో ఇతను అప్పు ఉన్నాడు, నేను సపరేట్గా చూపించాలి. సో అప్పుడు నేను ఇలా చేస్తాను ఎంపీఎం
క్రెడిటర్. సో ఇతను అంతే కదండి, సండ్రి క్రెడిటర్ కింద వస్తాడు. ఎంటర్ ఎంటర్ యాక్సెప్ట్. ఓకే, తర్వాత మళ్ళీ మనం బ్యాక్ టు లెడ్జర్స్, మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్. ఇది కొత్తగా చూపిస్తుందండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు 2 చేసాం, అవి మళ్ళీ చేయని అవసరం లేదు, అవి ఆల్రెడీ సేవ్లో ఉంటాయి. సో ఇప్పుడు కంప్యూటర్ బాట్ ఫ్రమ్ అనిల్. సో కంప్యూటర్, మీరేం భయపడకండి, అవి వెళ్ళిపోయినాయని, అవి ఆల్రెడీ సేవ్ అయిపోయింటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా, ఎందుకంటే అవి కన్ఫ్యూజ్ కాకుండా మనం ఇది సపరేట్గా చూపిస్తుంది అనమాట. సో కంప్యూటర్ ఏది ఫిక్స్డ్ అసెట్, ఎందుకంటే అది మన అసెట్ కదండి. తర్వాత అనిల్, ఎందుకంటే మనం అనిల్ దగ్గర అప్పుడు కొన్నాం. సో అనిల్ పేరు నోట్ డౌన్ చేయాలి. అనిల్ దేని కిందకి వస్తాడు? టీపీటీ క్రియేటర్ కిందకి వస్తాడు. అంటే యాక్చువల్లీ క్రియేటర్ టీపీటీ క్రియేటర్ మళ్ళా క్రియేటర్ కిందనే ఉంటుంది ఇది అనమాట. నెక్స్ట్ ఏంది, ల్యాండ్ బాట్ ఫ్రమ్ రవి. ఇంకా డీటెయిల్స్ మనం ఇవ్వలేమండి. సో డీటెయిల్స్ మీరు వెళ్ళాలనుకుంటే సింగిల్లో చేసుకోండి. ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్ ఫ్రమ్ రవి. రవి ఎవరు? ఇతను ఎంబీఎల్ క్రియేటర్. బైక్ సోల్ టు రాజు. బైక్ సోల్ టు రాజు, అప్పుకున్నాం కాబట్టి 1 పేరు ఇచ్చాం. రాజు ఎవరు? డెటార్. మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటే డెటార్ అంటాం, మనం వేరే వాళ్ళకి డబ్బులు చేయాలంటే క్రియేటర్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఏం కమ్మ బైక్ అమ్మా, బైకే కదండి అమ్మింది. బైక్ ఏది ఫిక్స్డ్ అసెట్, ఎందుకంటే బైక్ మన అసెట్ కదా. సో ఎంటర్, మీరు సేవ్ చేశారంటే ఎంటర్ మళ్ళా ఎంటర్. సో ఇక్కడ డిస్ప్లే, డిస్ప్లేలోకి వెళ్ళండి. ఆల్ ఓకే, ఇదిగో ఇవన్నీ మనం చేసాం. చెప్పే కదండి క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాళ్ళే ఇచ్చేస్తారు. సో అనిల్, బైక్, కంప్యూటర్, క్యాష్, రాజు, రవి, మోహన్, ల్యాండ్ ఇవన్నీ మనం ఇచ్చాం. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంబీఎల్ పెట్టారు, ఇవి వస్తాయి. తర్వాత ఆల్టర్ చేసుకోవడం అంటే మోడిఫికేషన్ చేసుకోవడం ఎలా. ఇక్కడ ఆల్టర్ అని ఉంది కదా, ఆల్టర్లోకి వెళ్ళండి. ఆల్ ఐటమ్స్ చూడండి. ఇప్పుడు నేను అనిల్ కాదండి అతని పేరు. ఓకే, అతని పేరు రాము, రాము అనమాట. సో నేను తప్పుగా అనిల్ చేశాను. ఇదిగో ఇక్కడికి వచ్చి రాము అని చేంజ్ చేసుకోవచ్చు. మిగతా అంతా సేమ్. ఓకే, సేవ్ అయిపోయింది. సో అలా ఆల్టర్ చేసుకుంటాం, ఆల్టర్లో పోయి ఏదైనా తప్పులు ఉంటే రెక్టిఫికేషన్ చేసుకుంటాం. సో తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ఇదిగో బ్యాలెన్స్ షీట్ మీరు చూస్తే ఇక్కడ డీటెయిల్ అని ఉంది కదా, ఫస్ట్ వన్ ఎఫ్ వన్ అది నొక్కితే చూపిస్తుంది చూడండి. ఇక్కడ క్లోజింగ్ షాప్, సండే డెబిటర్, ఇది శ్రీనివాస్ యొక్క ఇది. మనం మనీ ఏమి లేదు కదండి, అందుకే చూసి ఇక్కడ ఏం లేదు, 1 రూపీ లేదు అసలు. ఎందుకంటే మనం మనీ ఏమి ఇవ్వలేదు, మామూలుగా బ్యాలెన్స్ షీట్ చూసేది ఇలా. ఇది మళ్ళీ నేను ఫ్యూచర్ క్లాసెస్లో మీకు చెప్తాను. సో అది మనం ఈరోజు నేర్చుకున్నాం ఏంది, టాలీలో సెకండ్ స్టెప్ లెడ్జర్ క్రియేషన్ అండ్ గ్రూప్ క్రియేషన్. లెడ్జర్స్లో సింగిల్ అండ్ మల్టీ నేర్చుకున్నాం. లెడ్జర్ అయితే డీటెయిల్స్ ఉన్నప్పుడు, మల్టీ అయితే డీటెయిల్స్ మన దగ్గర లేనప్పుడు. తర్వాత ఆల్టర్ నేర్చుకున్నాం. ఇదిగో సింగిల్లో ఆల్టర్ కూడా సేమ్ అంతే. ఓకే, సింగిల్లో ఏది ఆల్టర్ చేయాలనుకుంటాను, బైకా, క్యారా? ఇప్పుడు నేను ల్యాండ్ కాదండి కొనింది, నేను కొనింది బిల్డింగ్, బిల్డింగ్ ఇచ్చేస్తా అంతే. మళ్ళీ ఎంటర్ 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 ఒకసారి యాక్సెప్ట్ అంతే. అడది చూడండి బిల్డింగ్ వచ్చేసింది ల్యాండ్ ప్లేస్లో అంతే. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనము అకౌంట్ వచ్చింగ్, ఓ సారీ ఇది చెప్తా అని చెప్పే కదా, నెక్స్ట్ క్లాస్లో ఏ గ్రూప్ కిందకి వస్తాయి, ఏ లెడ్జర్స్ ఏ గ్రూప్ కిందకు వస్తాయి అనేది నేర్చుకుందాం. ఓకే, ఆ తర్వాత వోచరింగ్. సో నెక్స్ట్ వీడియో మాత్రం మీరు మిస్ కాకుండా బాగా చూసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి సరిగ్గా. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే
కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ఐ విల్ క్లియర్ యూ, డోంట్ వరీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.